సరే ఫస్ట్ జగన్ చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నాను అసమర్థుడు అన్నట్లు అయితే లాస్ట్ ఎలక్షన్స్ లో మరి కాంగ్రెస్ పార్టీ అంటే అట్లీస్ట్ ఇక్కడ తెలంగాణ వరకు తీసుకుందాము కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు నాయుడుతో జత కట్టడం సి బదులు ఆ రోజున చంద్రబాబు నాయుడు గారి ప్రకటన నాకు గుర్తుంది విశాలమైన ప్రయోజనాల దృష్ట్యా దేశ రాజకీయాల దృష్ట్యా దుర్మార్గమైన భారతీయ జనతా పార్టీ ఎదుర్కోవడం కోసం అందరూ కలవాలి అని చెప్పారు సో విస్తృతమైన దాంట్లో దాన్ని ఆ రోజు కలిసి ఉండొచ్చు అంత మాత్రాన ప్రత్యేక తరగతి హోదా తెచ్చుకోలేక అడగలేక ప్రత్యేక ప్యాకేజీ ఇస్తే మన నష్టమైందని మాట్లాడుతూ అది కూడా తెచ్చుకోలేక చివరికి రాజధానికి డబ్బులు తెచ్చుకోలేక చివరికి రాజధాని డబ్బుల తర్వాత బడ్జెట్ లోటు కూడా తెచ్చుకోలేక నేను ఏమని పిలవాలి ఇంకా అంటే ఇప్పుడు ఆ కలయిక అనేది స్ట్రాటజికల్గా ఎటువైపు నుంచి వచ్చింది వింటురా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారా లేదంటే అందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకున్నారా ఏం లేదు యాక్చువల్ నిజం చెప్పారు నాకున్న రికమేరకు నాకు తెలిసింది నాకున్న నేను గమనించింది నాకు తెలిసింది మీరు వెళ్ళారు విశా ఢిల్లీలో మాట్లాడుకున్నారు ఆ రోజున విషయాలు ఐక్య ప్రాతిపదికమైన ఒక కార్యక్రమం జరిగి ఉండొచ్చు అంతేగాని అంత మాత్రాన ఇది కప్పించలేం కదా ఏ విషయాన్ని ఫర్ ఎగ్జాంపుల్ డబ్బులు రావాలా ఒక 28,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్పింది తెచ్చుకోవాలి కదా రాజధానికి బడ్జెట్లో తెచ్చుకోవాలి కదా పోలవరం డబ్బులు తెచ్చుకోవాలి కదా నిలదీయాలి కదా ఎవరు నిలదీశారా కాబట్టి అందుకని అసమర్థం ఇద్దరు పేరు చెప్పారు మరి అన్యాయం అది ఇది మరి అన్యాయం ఒక్కరోజు కలిసి చంద్రబాబు నాయుడు అంటే అప్పుడప్పుడు భారతీయ జనతా పార్టీని తన అవసరం రీత్యానో ఇంకో రీత్యానో అప్పుడు ఏంది మీ సంగతి అంటాడేమో కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు మాకేం చెప్పారంటే ప్రజలకి మాకు 25 మంది ఎంపీలను ఇవ్వండి మెడ వంచి తెస్తాను నేను అని చెప్పాడు అది ఆయన స్టేట్మెంట్ మీరు చెక్ చేస్తే ఉంటుంది 22 మంది గెలిచారు 22 మంది గెలిచిన తర్వాత ఆ రోజు వంచిన మెడ ఇంకా ఎత్తలైన అన్నిటికీ ఎస్ అయ్యా సిఏఏ ఎన్ఆర్సీ బిల్లు ఇక్కడ చాలామందిని ఇబ్బంది పెడుతుంది ముఖ్యంగా దళిత్స్ని మైనారిటీస్ని ఇబ్బంది పెడుతుంది అంటే అవన్నీ సంబంధం లే ఆడ ఎస్ అని చెప్పి వచ్చి నాకు తెలియదు సంతకం పెట్టినా అంటే మనం నమ్మాలే ఆ తర్వాత కరెంటు బిల్లులు ఇక్కడ తెలంగాణలో ప్రభుత్వం వ్యతిరేకించింది రైతుల కోసం కాంగ్రెస్ పార్టీ ఉచిత కరెంట్ అదే గందలకు అమలు అవుతుంది మేము ఇచ్చిందే ఉచిత కరెంట్ ఆఖరికి నేను బిల్లులు పెట్టాను అదేంటి మీటర్లు పెడతాను ఈయన ఆయనట ఆ డబ్బుల్ని రైతులకు అకౌంట్ వేస్తారట ఆ అకౌంట్లో వేస్తే వాళ్ళు డిస్కౌంట్ తీసుకుంటారట ఎందుకు అంత డొంక తిరుగుడు ఇట్లా తిప్పుకొని తినడం ఎందుకు డైరెక్ట్గా వాళ్ళ డబ్బుల్ని గవర్నమెంట్ కడుతుంది సింపుల్ మీటర్లు పెడతాను నేను ఏమో చెడ్డం వచ్చినా అసలు ఎందుకంటే 4 ఈరోజు ఎవరు అన్నారు టీఆర్ఎస్ లీడర్ సంబడి టోల్డ్ 4,000 కోట్ల కోసం ఆయన పని చేశాడు మీటర్లు వేసాడు ఎస్ పైగా నిన్నటికి నిన్న రైతుల గురించి ప్రీతంగా చిత్రంగా మాట్లాడుతుంటారు మేమే ఎందుకంటే అన్నీ మావే అనుకో వాళ్ళ దగ్గర అది ఏంది ఏమి లేవు పాపం ఎందుకంటే మావన్నీ ఎత్తుకొని పోయి చివరికి రాజశేఖర రెడ్డి కూడా కండువా మార్చింటారు కాంగ్రెస్ పార్టీ కండువా కట్టుకొని చచ్చిపోయిన రాజశేఖర రెడ్డి చివరిదంకా కాంగ్రెస్ పార్టీ గురించి చెప్పిన రాజశేఖర రెడ్డి ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీ కావాలి కాంగ్రెస్ పార్టీ ఉండాలి అని చెప్పిన రాజశేఖర రెడ్డి మాలాంటి వాళ్ళకి ఇన్స్పిరేషన్ ఉన్న రాజశేఖర రెడ్డి ఆయనకు కూడా చివరికి ఫ్యాబ్రికేట్ చేసి ఆ కండువా మార్చేసి దిస్ ఇది 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 ఏదంటే ఇది ఫ్యాబ్రికేటెడ్ థింగ్స్ కరెంట్ బిల్లు మీటర్ల సంగతి ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి ఎంత కొంత అవినీతిని అవకతవకల్ని అరికట్టడానికి ఈ విధంగా చేసి ఒక స్ట్రీమ్ లైన్ చేస్తే లాజికల్గా థింక్ చేస్తే అది కాదంటారా మీకు లాజికల్గా అట్లా కనిపించింది ఎక్కడైనా ఏంటి స్ట్రీమ్ లైన్ ఉంటుంది కదా సార్ ఇప్పుడు ఏం స్ట్రీమ్ లైన్ చేస్తారు ఇప్పుడు మనం మేమేమనుకున్నామంటే రాజశేఖర రెడ్డి గారు మేమంటే ఆ రోజున ఎట్లాగే పిల్లలు మేము అడిగాం ఏంటి ఇదంతా అని రైతు నిజాయితీగా ఉంటాడయ్యా అందరికంటే కూడా ఒకటి కాకుండా 4 మోటార్లు వేసుకొని పండిస్తాడు పండించి ఆ పంట వస్తుంది రైతు దగ్గర 4 డబ్బులు ఉంటే ఆ డబ్బుల్ని మంచి పనుల కోసం పెడతాడు రాజశేఖర గారు మాట చెప్పాల్సి రైతు దగ్గర అదనపు డబ్బులు ఇచ్చేయడమే నా లక్ష్యం అని చెప్పాడు కనుక వీళ్ళకంతా ఏం తెలుస్తుంది వ్యాపారస్తులకి వీళ్ళకంతా ఏం తెలుస్తుంది పాపం అనంతపురం జిల్లాలో వచ్చి రైతు దగ్గరికి వచ్చి బోర్ దగ్గరికి వస్తే అర్థమవుతుంది 1,000 అడుగుల నుంచి నీళ్ళు తోరుతూ ఉంటే నీళ్ళతో పాటు మా వాళ్ళ రక్తం కూడా పైకి వస్తూ ఉంటుంది అక్కడ వీళ్ళకి ఏం తెలియదు రైతుల గురించి ఉరికినే ఏదో మాట్లాడుతూ ఉంటారు ఎంతమంది సేద్యాలు మేము రైతు బిడ్డలు అంటుంటారు ఏది ఎంతమంది సేద్యాలు చేసి చెప్పమని చెప్పండి కనుక రైతు అన్నవాడు అందరికంటే నిజాయితీగా ఉంటాడు పైగా అతను సృష్టించే తిండి మనకే ఆఖరికి 4 డబ్బులు మిగిలితే మిగులుతాయి అంతేగాని అదేదో స్ట్రీమ్ లైన్ చేసి
పెట్టి నువ్వు ఇన్ని ఇట్లు పెడితే ఇది లైన్ ఏది మీటర్ మేము పెట్టుకోవాలి, చెడిపోతే మళ్ళీ మీటర్ ఆయన పెట్టుకోవాలి పాపం, లేకపోతే ఇలాంటి వాళ్ళ కోపం వచ్చి ఆఖరికి 100 యూనిట్లు అంటే 100 యూనిట్లు పెట్టుకోవాలి, ఏమవసరం? కనుక రైతు అన్నవాడు వ్యవసాయానికి వాడితే దాన్ని ఉచితం, అది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట, చాలా పెద్ద మాట, అది మంచి మాట కూడా. అయితే బీజేపీ ముందు వంచిన మేడం మళ్ళీ ఇంతవరకు ఎత్తలేదు జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. సోనియా గాంధీ గారు ఏపీలో జగన్మోహన్ రెడ్డి గారి వైపు చూస్తున్నారు, వాళ్ళిద్దరూ కలయిక జరగబోతోంది అన్న కొన్ని ఊహాగానాలు కూడా నడుస్తున్నాయి. ఆ ఊహాగానాలకి బేస్లెస్ ఊహాగానాలు, బహుశా ఊహగానాలు ఏమైనా పుట్టించి చెప్పలేను కానీ ఈ మధ్యకాలంలో చాలా వార్తలు అనుకుంటున్నారు అభిజ్ఞాన వర్గాల పోగట్టు ఇట్లా మాట, ఎందుకంటే ఉదాహరణ మాట్లాడుతూ ఉంటారు అట్లేమి ఎక్స్ప్రెస్, భాష ఇలాంటి వాళ్ళు చేయొచ్చు కదా. నేను చాలా చూసాను మధ్యకాలంలో, అదేదో టీ న్యూస్ చాలా కొత్త కొత్త పేర్లు చూసింటాను, అసలు ఊహించిన మాటలు దాంట్లో వస్తుంటే ఆ నిమిషాన్ని దాన్ని అట్లా చేసి ఇట్లా సబ్డేజ్ ఆ విషయాన్ని అసలు విషయాన్ని కొట్టేసేయడం. కానీ స్ట్రాటజికల్గా కొత్త ఎలక్షన్ కొత్త రాజకీయాలు కూడా మొదలయ్యేదంటే వీళ్ళంతా ఈ వర్చువల్ వరల్డ్లో ఉంటారు, దాంట్లో నుంచి అకౌంటబిలిటీ లేదు, చెప్పే మాట లేదు, అడిగేవాళ్ళు లేదు, అడిగిన చెప్పాల్సిన అవసరం లేదు, సో ఇట్లా రూమర్లు పుట్టించడమే పనిగా మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే వ్యవసాయ బిల్లు అగ్రికల్చర్ బిల్లు విషయానికి వచ్చేసరికి మీరు వ్యతిరేకిస్తున్నారు, అదే పార్లమెంట్లో మన కాంగ్రెస్ ఎంపీలు కొంతమంది దానికి మద్దతు తెలిపిన సందర్భం కూడా జ్యోతిరాదిత్య సింధియా లాంటి వాడు. జ్యోతిరాదిత్య సింధియా ఇప్పుడు మా దగ్గర ఎక్కడ ఉన్నాడు? మీరు ఎట్లా అప్పే మర్చిపోతే ఎట్లా పాపం? జ్యోతిరాజ్ సింధియా ఆ పక్క వెళ్ళిపోయాడు కదా, ఆమె వెళ్ళిపోయి రాజ్యసభ సభ్యుడే, బీజేపీ రాజ్యసభ సభ్యుడు అక్కడికి అయిపోయి అక్కడ బీజేపీ దగ్గర నుంచి మాట్లాడుంటాడు. మా దగ్గర అయితే లీడరు, ఆడైతే ఏముంది, మా దగ్గర అయితే జ్యోతిరాజ్ సింధియా అనేవాడు లీడర్, అటు వెనక రాజ్యసభ ఎంపీ అంతే టైం అడిగి మాట్లాడింటాడు. నిర్ద్వందంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం, రైతుల్ని పరాధీనం చేసే కార్యక్రమం అది. ఎవరు ఎంత తమాషగా ఎంత స్వీట్గా మాట్లాడతారంటే నరేంద్ర మోడీ కానీ బీజేపీ వాళ్ళు అట్లాగే సపోర్ట్ చేసిన వాళ్ళు కానీ ఎక్కడైనా అమ్ముకునే స్వేచ్ఛ ఇస్తారట. నీకు తెలియదా తెలంగాణలో అక్కడికి ఎన్ని 100 ఎకరాలు ఎన్నుకున్నాయి, 2 ఎకరాలు 4 ఎకరాలు 3 ఎకరాలు 30 గుంట్లు 50 గుంట్లు ఇంతే కదా. ఈయన ఏదో మొక్కలో లేక చెనిగిత్తనాలో లేకపోతే ఇంకోటి శనగలో పండించుకుంటే వాటిని తీసుకెళ్ళి రేటు అమెరికాలో ఎక్కువ ఉంటుంది, ఆర్థిక కేసుకి అమ్ముకొచ్చుకుంటాడు, లేదు మెడ్రాస్లో ఎక్కువ ఉంటుంది అర్థంకి పోయి వస్తాడు ఆఖరికి, ఏదో రామకృష్ణ అని చెప్పేసి అక్కడే ఆగి అమ్ముకొని డబ్బులు తీసుకుని పోయి బతుకుంటే మార్కెట్ గ్యారెంటీగా ఇంత మద్దతు ధర ఉంది ఈ మద్దతుకి అమ్మేసుకుని వెళ్ళిపోతాడు. మినిమం గ్యారెంటీ మినిమం సపోర్టివ్ ప్రైస్ కానీ అమ్ముకో, ఈ మాటలు ఏమీ లేవు, ఎక్కడైనా అమ్ముకోవచ్చు అంటే ఎక్కడైనా అమ్ముకో. చూసాం కదా డీ మార్ట్లు ఈ మార్ట్లు అంటే అనేక మాల్స్ వచ్చాయి ఈ మధ్యకాలంలో, వీటి యొక్క పర్యవసాన్ని ఎవరైనా గమనించిందే ఈ ప్రభుత్వాలు కానీ మనం కానీ చిన్న చిన్నగా షాపులన్నీ మూతబడిపోయినాయి, కొన్ని లక్షల కుటుంబాలు దిక్కుదోచిన పరిస్థితుల్లో ఉన్నాయి. కనుక ఇది అంతా అడానీ అంబానీస్కి వీళ్ళకి చేసే ఊడిగం ఇది. ఇప్పుడు చెరుకు షేవింగ్ షాపులు కూడా వస్తూ ఉన్నారు, చూడండి ఎంతమంది అవుతారు, ఎంతమంది షేవింగ్ చేయి పాపం మన మంగళి సోదరులు ఎంతమంది రజక వాళ్ళు అవుతారు. కనుక డిస్ట్రక్షన్ ఇది అంటే ఇండియన్ ఫైనాన్షియల్ ఎకనమిక్ సిస్టాన్ని డిస్ట్రక్షన్, కొద్ది మంది చేతిలోకి తీసుకెళ్లే ఒక ప్రక్రియ ఇది. అంతేగాని ఇందులో ఏముంది, రైతుకి ఏం గ్యారంటీ? నువ్వు వస్తావట కొంటావట గ్యారంటీ ఉంటారట, నువ్వు వచ్చి 10 రూపాయలే అంటావు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మైరా మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా ఫర్ లాట్ ఆఫ్ ఫిల్మ్ న్యూస్ గాసిప్స్ అండ్ హాట్ హాట్ న్యూస్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా యూట్యూబ్ ఛానల్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.